పెళ్ళి జరగలేదు ఆఖరికి బతికున్నప్పుడే కాదు కదా ఆఖరికి చచ్చిపోతే కూడా రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయాడు ప్రజల కోసం ప్రజల మధ్య రచ్చబండకని వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాడా అలాంటి నాయకుడు ఇప్పుడు ప్రజల కోసం తప్పించే నాయకత్వం ఉందా మాట మీద నిలబడే నాయకత్వం ఉందా అసలు ప్రజల కోసం నిలబడి కొట్లాడే పార్టీ ఉందా అసలు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఆయన పథకాలు ఇంకా బతికే ఉన్నాయా ఫీజు రీఎంబర్స్మెంట్ను కూనీ చేసేసిండ్రు కదా రాజశేఖర రెడ్డి గారు మొత్తం ఫీజు ఇచ్చి ఉచితంగానే చదివిస్తే పెద్ద పెద్ద చదువులు కేసీఆర్ గారు ఇచ్చేదంతా ముష్టి ముప్పై ఐదు వేలు అది కూడా ఎప్పుడు ఇస్తాడో ఎవరికి ఇస్తాడో ఎవరికీ తెలియదు ఇక ఆరోగ్యశ్రీ అయితే రాజశేఖర రెడ్డి గారు ఎంత వైభవంగా జరిపించాడు ఈ కేసీఆర్ గారి చేతుల్లో పెడితే అసలు ప్రైవేట్ హాస్పిటల్కు ఆరోగ్యశ్రీ బిల్లులే చెల్లించకపోతే ఇక ఇప్పుడు కేసులు తీసుకోవడమే మానేసినాయి కదా ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడుంది ఆరోగ్యశ్రీ ఇక వన్ నాట్ ఎయిట్ తిరుగుతుంది అంటే తిరుగుతుంది కానీ మొన్న ఒక అబ్బాయి చెప్తున్నాడమ్మా ఏడు వేల ఐదు వందలు తల్లి నాకు జీతం మూడు నెలలైంది జీతం ఇచ్చి ఈ ఆరోగ్య ఈ వన్ నాట్ ఎయిట్ బండిలో ఒక్క మందు కూడా లేదమ్మా అని మొత్తానికి అన్నిటినీ నిర్వీర్యం చేస్తున్నాడు కదా కేసీఆర్ సారు ఎక్కడుంది రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందుకే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తేవడం కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టింది ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం లాగా ఇప్పుడు వ్యవసాయం పండుగ కాలేదు మళ్ళీ వ్యవసాయం పండుగయే ప్రభుత్వం రావాలి మళ్ళా ఇల్లులు కట్టే ప్రభుత్వం రావాలి మళ్ళా పెన్షన్లు చక్కగిచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం రావాలి మళ్ళా ఫీజు రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా ఇవన్నీ బ్రహ్మాండంగా అమలు చేసే సత్తా ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి మాత్రమే ఉంది అందుకే చెప్తున్నాం అందుకే చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది మీరు ఆశీర్వదించండి పులి కడుపున పులే పుడుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డను నేను నా గుండెలోని జాయితీ ఉంది మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన మీ ఇంటికి చేరుస్తానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేశాడు రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి రైతు పక్షాన కౌలు రైతుల పక్షాన రైతు కూలీల పక్షాన రాజశేఖరరెడ్డి బిడ్డ నిలబడుతుంది ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండమైన పథకాలను అమలు చేశాడు ఆయన ఫీజు రీఎంబర్స్మెంట్ అయిన ఆరోగ్యశ్రీ పథకం అయిన అభయ హస్తమైన రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ జీవం పోయడమే కాదు బ్రహ్మాండంగా అమలు చేసి చూపుతుంది అని మీకు మాటిస్తున్నాం ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలి ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది ఇంట్లో ఎంతమంది ముసలిలు ఉన్న భార్యకు భర్తకు వితంతుకు వికలాంగులకి మనిషికి మూడు వేల రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతాం మీరు ఆశీర్వదించండి నా అక్క చెల్లెలకు మాటిస్తున్నాం అసలు బెల్ట్ షాపులే లేకుండా చేస్తాం మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది తెలంగాణ గడ్డాభివృద్ధి కోసమే రాజశేఖర రెడ్డి బిడ్డ పనిచేస్తుంది అని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ షర్మిల మీకు మనస్ఫూర్తిగా మాటిస్తుంది మరొకసారి ఇంతమంది రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది అని చూడాలి అని వినాలి అని ఆశీర్వదించాలని ఇంతమందిగా మీ పనులు మానుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మరొక్కసారి మీ ప్రేమకు మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది జై తెలంగాణ జోహార్ వయస్ఆర్